విత్తనం మంచిదైతే ఎక్కడ విశ్రేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు, గుర్తింపు దానంతట అదే వస్తుంది. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. ఒక్కోసారి మనకు ఇష్టమైన వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. అంత మాత్రం చేత ప్రేమ తగ్గిందని కాదు, మనల్ని అర్థం చేసుకుంటారని చిన్న ఆశ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వదిలి వెళ్ళరు అనే నమ్మకం. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, అది నీ అమాయకత్వం వలనే. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించు. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. తమకు ఏమి కావాలో, అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవటమే జీవితం. బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరమవుతుందంతే. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒకరోజు తప్పకుండా నీకు మంచి చేస్తుంది. విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. తప్పును ప్రోత్సహించేవారు ఎంత విద్యాధికులైనా అజ్ఞానితో సమానం.